ప్రభునందు ప్రియులారా, కృపయు సమాధానము మీకు విస్తరించబడును గాక. కీర్తన గ్రంథము 73 అధ్యాయంలో ఈ విధంగా కీర్తనకారుడు రాస్తాడనమాట. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు, అంటే భక్తిహీనుల క్షేమం చూసి ఇక్కడ ఏమైంటే, ఇక్కడ కీర్తనకారుడు మత్సర పడతాడు. అదేంటి, మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత వాక్యం చదివినా, ఎంత మందిరంకి వెళ్ళి కానుకలు వేసినా కానీ మన పరిస్థితి మారట్లేదు, అదే మనకి సమృద్ధి రావట్లేదు, ఆరోగ్యం రావట్లేదు అని చెప్పి కీర్తనకారుడు బయట అన్యజనులను చూసి, భక్తిహీనులను చూసి మత్సర పడతాడు. వారికి ఇతరులకు కలిగిన బాధలు వారికి కలగవంట. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కానీ అంటే వాళ్ళు ఎంత భక్తి చేయకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా సరే వాళ్ళకి ఎటువంటి బాధలు రావట్లేదు, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదు అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు ఏంటంటే భక్తిహీనులను చూచి మత్సర పడతాడు. ఎప్పుడైతే మత్సర పడతాడో ఇక్కడ అంటాడనమాట, గర్వముగా వారు మాట్లాడతారు, అయినా కానీ వారికి ఏం కాదు. దేవుడేంటి, మహోన్నతునికి తెలివి ఉన్నదా, దేవుడు ఎట్లు తెలుసుకున్నానని వారు అనుకుందరు. అంటే దేవుడు అసలు ఉన్నాడా, దేవుడిని అసలు లెక్క చేయరనమాట భక్తిహీనులు. అయినా సరే వాళ్ళు క్షేమంగా ఉండటం చూసి, నేను ఎంత భక్తి చేసినా 13 వచనం, హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండట వ్యర్థమే. అంటే ఇంత భక్తి చేసిన హృదయాన్ని శుద్ధి చేసుకుని పవిత్రంగా పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకుంటున్నా, ప్రార్థనలో ఎదుగుతున్నా సరే నా జీవితం మారట్లేదు, నా జీవితం ఏంటి ఇంకా ఇలాగే ఉంది, ఇంకా ఇలాగే ఉంది, భక్తిహీనులు నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు అన్ని విషయాలు అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు మత్సర పడతాడు. నా చేతులు కడుక్కుని నిర్మలుడిగా ఉండుట వ్యర్థమే. మనం చూడండి, బాప్తిజం పొంది, మారు మనసు పొంది, ప్రభు బలలో పాలు పొందినప్పుడు అనుకుంటాం, ఏంటి ఎంత భక్తి చేసినా వాళ్ళు మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు, అన్ని విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు, మనమేమో ఇంకా జీవితాలు మారట్లేదు, ఎంత భక్తి చేసినా ఎంత వ్యర్థమైపోయిందని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు బాధపడతాడు. దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు రాస్తాడనమాట. అయితే ఇక్కడ 16 వచనం నుంచి చూస్తే, అయినను, అంటే ఇది ఒక కీర్తనకారుడు ఒక తన ఒక సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో ఆలోచిస్తున్న విషయం అనమాట. అయితే 16 వచనంలో, అయినను దీన్ని తెలుసుకొనవాలని ఆలోచించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించినప్పుడు, ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాడో కీర్తనకారుడు, వాళ్ళ అంతం అనేది ఏంటనేది దేవుడు ఆ కీర్తనకారుడికి చూపించాడు అనమాట. ఆ భక్తిహీనుడి యొక్క అంతం ఎలా ఉంటుంది, భక్తిహీనుడి యొక్క ఎండ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించాడు. నిశ్చయముగా నువ్వు వారి కారు జారు చోటనే ఉంచున్నావు, వాడు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో ఆ సెలబ్రిటీస్ దేవుని నమ్ముకోకుండా ఉన్నత స్థాయిలో ఒక పోర్షగా జీవించి, ఒక కాస్ట్లీ కార్స్లో జీవించి, ఒక మంచి లగ్జరియస్ లైఫ్ జీవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మత్సర పడతాం, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, మనం చూడు ఇలా ఉన్నామో, ఎంత దేవుని నమ్ముకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఏమీ మన జీవితం మారట్లేదు అనుకుని బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళ అంతము ఇలా ఉంటుందని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడతాడు అనమాట. ఇక్కడ మన ఎండ్ ఎలా ఉంటుంది అంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉందును. 23 వచనంలో, 73 కీర్తన 23 వచనంలో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉంటును, నీ కుడి చేయి నీవు నన్ను పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. అంటే మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుని స్థిరంగా అన్ని కష్టాలు వచ్చిన దేవుని కొరకు నిలబడతామో, మనకి ఇది అశాశ్వతమైన రాజ్యం అనమాట. శాశ్వత రాజ్యము మన కొరకు దేవుడు అక్కడ నూతన ఎరుశలేము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ దేవుడు మనకి మన క్రియలకు తగిన ప్రతిఫలము దేవుడు నిశ్చయంగా ఇస్తాడనమాట. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా సన్నిధి వచ్చి ఉన్నాను. మన అంతము అనేది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే దేవుని మందిరంకి వెళ్తామో భక్తిహీనుల అంతము మన కంటపడుతుంది, మన అంతము దేవుడు మనకి చూపిస్తాడు, మన ఫ్యూచర్ ఏంటనేది మనకి చూపిస్తాడు. మనం ఎప్పుడైతే అలా స్థిరముగా కదిలిపోకుండా కష్టాలకి, నష్టాలకి, బాధలకి, రోగాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుడిని పట్టుకుంటామో, దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఉన్నత స్థాయిలో, అందరికంటే ఉన్నత స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. మన అంతము చాలా గొప్పగా దేవుడు మనల్ని ఉంచుతాడు అన్నమాట అన్ని విషయాల్లో.
ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక.